వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదులు సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ స్టేషన్ల పనితీరు మెరుగుపరచుకోవాలి. పోలీస్ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి హితవు. పోలవరంలో రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటన. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. తూర్పుగోదావరి జిల్లా కె గంగవరం మండలంలో ఈదురుగాలులకు కుప్పకూలిన 132 కేవీ విద్యుత్ టవర్. పంట పొలాల వద్ద ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. ఎస్సీ కాలనీ నిర్మాణానికి తమ కుటుంబం వద్ద ప్రభుత్వం తీసుకున్న ఎకరం భూమికి బదులు 5 ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదని విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో ఉన్న చింతలపాలెం గ్రామానికి చెందిన బోని సత్యం ఆవేదన వ్యక్తం చేశారు. కనకరాజు, విజయనగరం జిల్లా కార్యదర్శిని, నా దళిత సోదరుడు మరియు నా బంధువు అయినటువంటి బోని సత్యం గారికి దగ్గర గవర్నమెంట్ ఎకరం భూమి తీసుకొని ఉన్నప్పటికీ కూడా, సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఇంతవరకు ఆయన భూమిని ఆయన తిరిగి అప్పగించలేదు. దానికి బదులుగా 5 ఎకరాల భూమి ఇస్తానన్న మాట మాటవాకగా తప్ప లిఖితపూర్వకంగా ఇవ్వడం కూడా జరగలేదు. కాబట్టి ఆ యొక్క దళితుడికి, ఆ యొక్క బోని సత్యం గారికి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతాను. ఇది కానీ ఈ న్యాయ పరిష్కారం జరగలేని పక్షాన మీ ఆమరణ దీక్ష ఇంకా ఉద్రతంగా ఇంకా అనేక దళిత సంఘాలతో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మా ఎందు దయచూపి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. వ్యాపారం గ్రామం పెందుర్తి దగ్గర మా నుండి ప్రభుత్వం వారు ఎకరం భూమిని కాలనీ నిమిత్తం తీసుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా మాకు ఇస్తామన్నా 5 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇంతవరకు ఎక్స్టెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుచేత మాకు గత్యంతరం లేక న్యాయ పోరాటం చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి. నా బదులుగా నా మేనల్లుడు అయినటువంటి కొత్తలంక కనకరాజు బాధ్యత భుజస్కంధాలపై వేసుకుని అమరణ నిరాహార దీక్ష నిన్నటి నుంచి మొన్నటి నుంచి 31/5 నుండి మొదలు పెట్టారు. ఈవేళ 3వ రోజు మాకు సత్వరమే ప్రభుత్వం స్పందించి 5 ఎకరాల భూమిని ఇవ్వాలని చెప్పి, ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ ఎం శ్రావణి ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ఈ కర్ఫ్యూ ఏదైతే ఉందో అది 10th దాకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రజలకు అవగాహన కలిగించి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రోడ్స్ మీదకి రాకుండా కరోనా నియంత్రణకి ఈ వినూత్నమైన పద్ధతిలో మేము పాట్రోలింగ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ మూవ్ స్టార్ట్ చేసాం. ప్రజలకు మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు మీ ఇళ్లలోనే ఉండండి. దయచేసి చాలా అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉంటే కానీ బయటకు రాకండి. వాకింగ్కి రావటం లేదంటే ఆడుకోవటానికి రావటం, ప్లేగ్రౌండ్స్కి రావటం, ఇట్లాంటివి ఆపి ఒక 1 మంత్ మనం కరోనాను కట్టడిగా చేయగలిగితే మనం కరోనా నుంచి కాపాడగలుగుతాము అండ్ మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. సో అందరూ దయచేసి కరోనాకి దూరంగా ఉండండి అండ్ బయటకు రాకండి. శ్రీకాకుళంలో రిమ్స్ ఆసుపత్రి, కిమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులకు నగరంలో పలు ప్రాంతాల్లో గల నిరుపేదలు సుమారు 400 మందికి సూర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా కృష్ణపేట గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు సర్వేయర్ లేక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సత్వరమే ప్రజా సమస్యలు పరిష్కరించాలని యువ నేత ధర్మన రామ్ మనోహర్ నాయుడు కోరారు. రెండు ఇష్యూస్ అండి మన కృష్ణపేట గ్రామానికి సంబంధించి. ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, ఒక సర్వేయర్, వీరిద్దరూ కూడా అందుబాటులో లేరండి. ఒక సర్వేయర్ని వేశారు కానీ షీఈస్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆవిడ ఎప్పుడు చూసినా ఆవిడ ఆప్షన్స్ మన మీద అనలేము కూడా, ఎందుకంటే షీఈస్ ప్రెగ్నెంట్. సో అక్కడ వాళ్ళందరూ ప్రకృతి వాళ్ళందరూ కూడా మన క్యాడరు వాళ్ళందరూ వచ్చారు. మరి మాకు ఇబ్బంది అయిపోతుంది, మా పనులన్నీ అయిపోయాయి. మరి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేడు, సర్వేర్ కూడా లేడు. సో మాకంత ఇబ్బందిగా ఉంది. మాకు ఎలాగైనా కొత్త వాళ్ళని ఇద్దరిని పర్మనెంట్గా అకామిడేట్ చేయాలని వాళ్ళందరూ నా దగ్గర వచ్చి కోరడం జరిగింది. ఏం చేద్దాం అండి వారు? అవును అవును అవును. ఓకే, మీరు డిస్కస్ చేయండి, మన వాళ్ళందరూ కూడా మీకు టచ్లో ఉంటారు. పాయింట్ వన్. రెండు వన్, ఈ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి ఏమిటండి? మీరు మాకు ఎందుకంటే అందుకంటే నాకు సివియర్ కంప్లైంట్ ఉంది, నాకు పని ఆగిపోయింది. థ్యాంక్ యూ అండి, మనందరూ మీకు టచ్లో ఉంటారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెదగంటియాడ బాలాచెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీ 76వ వార్డు ఇన్ఛార్జ్ దొడ్డి రమణ కోరారు. ఇచ్చాను సుజయమ్మ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అంటే సంగరెడ్డి గారు అందరూ కూడా మనం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రాబోయే రోజుల్లో ఇది కొద్దిగా తగ్గుముఖం పెట్టినా సరే చాలామంది జీవితాలు అలకల్లోలంగా తయారు చేస్తున్న ఈ కరోనాని గవర్నమెంట్ మాత్రం సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటే, అలా కాకుండా మనం కూడా మనవంతు కూడా ఏదైతే గవర్నమెంట్ విధించిందో రూల్స్ ప్రకారం అందరం కూడా వీలైనంత వరకు పదంతే ఒక అరగంటలో పావుగంటలో గంటలో పని చేసేసుకొని ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఎవరి జీవితంలో టీవీపీ డిపార్ట్మెంట్లోని ఒక 10 కోట్లు 15 కోట్లు ఆస్తున్న ఒక ఆయనకి ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. ఆయన క్యాష్ పట్టుకొని 34 లక్షల రూపాయలు క్యాష్ పట్టుకుని తిరిగినా సరే ఎక్కడ కూడా బెడ్లు దొరకతారు, ఎక్కడ జాయిన్ చేశారు అయినా సరే ఆయన మటు మనకు దక్కలేకుండా. అంటే గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది, మన ఇంట్లో ఏదో కార్యక్రమం చేస్తున్నాం. జీవీఎంసీ పరిధి 66వ వార్డ్ ఇందిరా కాలనీలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ పర్యటించి వార్డులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఇందిరా కాలనీలో ప్రతి గడ్డ కూడా పొంగి ఇండల్లో కూడా ఈ మురికి వాటర్ అనేది వచ్చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు వార్డు ఇందిరా కాలనీలో పర్యటించగా ప్రతి ఒక్క గడ్డ శానిటైజింగ్ సిబ్బందిని అలాగే శానిటైజ్ సూపర్వైజర్ని వీళ్ళందరి సమక్షంలో మేమందరం కూడా చూసి ఈ గడ్డల్ని మరొకసారి పునరావృతం కాకుండా ఒక మంచి కలవాట్లు కానీ ఈ డ్రైన్లు కానీ స్థాపించవలసిందిగా మా జోనల్ కమిషనర్ గారికి తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే మన గాజువాకలో ముఖ్యంగా 7 కిలోమీటర్ల గడ్డ ఉన్న ప్రాంతం వార్డు ఏదైనా ఉందంటే మన 66వ వార్డు, దాన్ని అన్నింటికి కూడా కలిపి
మీరు మంచి యుద్ధ ప్రాతిపదికన కింద రాబోయే వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ లోతట్టు ప్రాంతాలను నివసిస్తున్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయవలసిందిగా మరొకసారి మీ అందరికీ మా 26వ వార్డు తరఫున కోరుతా ఉన్నాము. ఇలాగే ఇక్కడికి వచ్చేసిన మా మహిళా నాయకురాలకి, ఆశా గారికి, లక్ష్మి గారికి, అలాగే మళ్ళీ ఇంకో లక్ష్మి గారికి. సీతానగరం మండలంలోని కొండేపూడి, వంగలపూడి, రామచంద్రాపురం తదితర గ్రామాలకు చెందిన యానాదుల కుటుంబాలకు సీతానగరం మండల మీడియా ఆధ్వర్యంలో ఎస్ఐ సుధాకర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జర్నలిస్టులు నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వార్తా విశేషాలను ప్రజలకు అందివ్వడంలోనే కాకుండా సమాజ సేవలు అందిస్తున్న సీతానగరం మండల జర్నలిస్టులు అభినందనీయులని అన్నారు. నిరుపేద కుటుంబాలకు తమ సొంత ఖర్చులతో బియ్యం, కూరగాయలు, కోడిగ్రుడ్లు అందజేసిన రిపోర్టర్లు ఆర్కే నాయుడు, ఎస్ లాజర్, ఎన్ పెద్ద, సత్య మేడిద, టి సూరిబాబులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మట్టా శ్రీను, మాజీ జడ్పీటీసీ కె చంద్రభాస్కర్ రావు, డాక్టర్ చైతన్య, కవిరాజు, మండల తెలుగు మహిళా సభ్యురాలు చెరుకూరి ఫణి, వంగలపూడి సర్పంచ్ కొంచ అన్నపూర్ణ, నల్లి పెద్ద, ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్ స్టాలిన్, చిట్టూరి రాంబాబు, సింగవరం సర్పంచ్ చిన్న, పోసయ్య తదితరులు పాల్గొన్నారు. ఇలా జరగాలి, ఇటు జరగాలి మీరు అది ఇచ్చాను రైట్ ఇచ్చేసాయండి ఆవిడకి రైట్ వెరీ గుడ్. మా పేరు కొంచ చంద్రభాస్కర్ రావు, మా ఈ జడ్పీటీసీ. అదేవిధంగా మా వైఫ్, ఈ ఊరు సర్పంచ్ వంగలపూడి సర్పంచ్ శ్రీ అన్నపూర్ణ గారు, మరి మా వైఎస్ఆర్ నాయకులు అందరూ కలిపి మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఈ భయానకమైన కరోనా పరిస్థితుల్లో నిరాశ్రయులైనటువంటి ఎస్టీ కులానికి చెందిన మన మండలంలో ఎంతమంది యానాదుల కులస్తులు ఉంటే వారందరికీ కూడా ఎంతో సహృదయపరమైన వాతావరణంతో మరి మేము ఉన్నాం అని మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో మరి మా పాత్రికే మిత్రులు ఆర్కే నాయుడు గారి బృందం అందరూ కూడా ఎంతో పెద్ద మనసుతోటి మరి వీళ్ళందరికీ కూడా మంచి పోషకాహారం మరి రైసు అదేవిధంగా కోడిగుడ్లు కూరగాయలు కూడా మరి అందరికీ మండలంలో ఉన్న యానాదు కులస్తులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా వారు అందించడం జరిగింది. మరి చాలా మా గ్రామానికి ముఖ్యంగా వచ్చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ కార్యక్రమం జరగడానికి సహకరించారు. వారికి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యమైన దాతలు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ. మరి ఎన్నో కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారందరినీ కూడా మరి మాత్రం ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతూ వీరందరికీ ఆదర్శంగా నిలబడినటువంటి మన మిత్రులు, మన పాత్రికేయ బృందం, మన ఆర్కే బృందం అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయవలసిందిగా మరి వారికి భగవంతుడు అన్నీ సమకూర్చాలని కోరుతూ సీతానగరం మండలంలో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎస్పీ అనగా వేనాదుల ఫ్యామిలీస్ వాళ్ళు ఈ కరోనా నేపథ్యంలో
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సీతనగరం మీడియా వాళ్ళు వాళ్ళకి తమ వంశ ఆకారంగా రైస్ కూరగాయలు ఎగ్స్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా వాళ్ళు చేసిన పనికి నేను తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో వేంచేసి ఉన్న కోనసీమ ధర్మశాస్త్రం శ్రీ 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 అయ్యప్ప స్వామివారి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాబీ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి వేకువజాము నుండి ప్రత్యేక పూజలు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించి న్యాయం జరిగే విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ అద్నా నయీమ్ అస్మి అన్నారు. పీఠాపురం పట్టణం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం శంకుస్థాపన టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అద్నా నయీమ్ అస్మి హాజరయ్యారు. ముందుగా పాత పోలీస్ స్టేషన్ను మరమ్మతులు చేసి నూతనంగా ఏర్పాటు చేసిన టౌన్ పోలీస్ స్టేషన్ను కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ల ఆవరణలోని అన్ని మతాల పెద్దలతో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కుక్కుటేశ్వర స్వామి గుడి ఎదురుగా నూతనంగా నిర్మించబోవు పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి ఎస్పీ శంకుస్థాపన చేశారు. ఇంత త్వరగతిన పీఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆధునీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ను సర్కిల్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు కరణం కుమార్, భీమారావు, ఎస్ఐలు శంకర్రావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, రామలింగేశ్వరరావు, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ మన పీఠాపురం పోలీస్ స్టేషన్ చాలా పాతది ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చీఫ్ ఆఫీస్ తరఫున ప్రపోజల్ కొత్త ప్రపోజల్ చూపిస్తే మనకి ఫండ్స్ వస్తుంది. ఒక మోడల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ప్రపోజం జరిగింది. ఇది మధ్యకాలంలో ఇప్పుడు వర్షం మధ్యకాలంలో వచ్చే రాబోయే కాలంలో వస్తుంది. మన జేఏ గారు విజయ్ గారు ఇక్కడ చేస్తే టెంపరీగా అరేంజ్మెంట్ ఒక భవన్ పెట్టాము. సో దాట్ పబ్లిక్ కానీ మన సిబ్బందికి ప్రాబ్లం లేకుండా పాస్ట్ ఒక వారంలో ఈ పట్టణం జరిగింది. అందుకున్న చాలా శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ అగైన్ షోయింగ్ పోలీస్ వర్కింగ్ ఇన్ మోర్ డిఫికల్ట్ కండిషన్ కోవిడ్ గురించి అందరి సమస్యల గురించి చేస్తున్నారు. సో వీఆర్ హైలీ అప్రిషియేటింగ్ దియర్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంకింగ్ పబ్లిక్ అండ్ మీడియా ఫర్ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పరిశీలించారు.
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక నేతలు అధికారులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలంలోని బుధవారం వీచిన ఈదురుగాలులకు ఉడుముడి పంట పొలాల వద్ద 132 కేవీ విద్యుత్ టవర్ కుప్పకూలింది. రామచంద్రాపురం నుంచి అమలాపురం వైపు వెళ్తున్న 132 కేవీ విద్యుత్ టవర్ కుప్పకూలిన ఈ సమయంలో ప్రజలెవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ టవర్ కూలిపోవడంతో అమలాపురం డివిజన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలలో విద్యుత్ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. డంపింగ్ యార్డుకు స్థలాలు కల్పించకుండా కరోనా విపత్తు సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించడం సిగ్గుచేటని కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు దూసర్లపూడి రమణరాజు అన్నారు. జిల్లాలోని 2 కార్పొరేషన్లతో పాటుగా 7 మున్సిపాలిటీ, 3 నగర పంచాయతీ ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ స్థలాల ఏర్పాటు లేకుండా ప్రజల వద్ద అదనంగా చెత్త ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనా విపత్తులో స్థానిక సంస్థల చర్యలు ప్రజారోగ్యాన్ని కాపాడే విధంగా ఉండాలని, ప్రజలపై ప్రపంచ బ్యాంకు తరహాలో కార్పొరేట్ దోపిడీదారుల విధానాలు అవలంబించడం జగన్ ప్రభుత్వానికి తగదన్నారు. చెత్త ఛార్జీల వసూలు నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకుంటే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్తలపై అదనంగా ఛార్జీలు విధించడం అనేటువంటి ప్రక్రియను చేపట్టింది. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే తూర్పు గోదావరి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైనటువంటి కాకినాడ నగరంలో 500,000 జనాభా నివసిస్తున్నారు. రోజుకు 260 మెట్రిక్ టన్నులు పైబడి చెత్త నిల్వలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి ఈ చెత్తలన్నింటినీ కూడా ప్రజల నివాసాల చెంతనే నిల్వలు చేస్తూ ఉన్నారు తప్ప ఈ అనారోగ్య బెడద నుంచి ప్రజలను కాపాడేటువంటి కార్యక్రమాలు ఎక్కడా లేవు. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాట్లకి ప్రభుత్వ స్థలాలు ఎక్కడ కూడా కేటాయించినటువంటి కార్యక్రమాలు లేవు. ప్రభుత్వం ఇప్పుడు నగర ప్రాంతాల్లో ప్రతి కుటుంబం నుంచి 120 రూపాయలు అదనంగా ఈ చెత్త ఛార్జీలు వసూలు చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడతా ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ప్రాంతాల్లో ఆ యొక్క జనాభా ప్రాతిపదికన బట్టి 60 నుంచి 90 రూపాయల వరకు వసూలు చేసేటువంటి ప్రక్రియలు తీసుకుంటా ఉన్నారు. ఇక సాధారణ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపారులు, వీళ్ళందరి దగ్గర నుంచి 100 రూపాయల వంతును వసూలు చేసేటువంటి ప్రక్రియ, అదే రీతిగా 120 రూపాయల నుంచి చదరపు అడుగుల విస్తీర్ణం మేరకు ఆ యొక్క హోల్సేల్ కానీ రిటైల్ కానీ ఆ స్థాయిని బట్టి 10,000 రూపాయల వరకు కూడా వసూలు చేసేటువంటి ప్రక్రియకి సచివాలయ ఉద్యోగుల ద్వారాగా, వాలంటీర్ల ద్వారాగా ఈ యొక్క చెత్త ఛార్జీల వసూలు చేసేటువంటి అదనపు కార్యక్రమానికి ప్రభుత్వం మరి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది చాలా దుర్మార్గం. కారణం ఏంటంటే కరోనా విపత్తులో ప్రజారోగ్యాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలా, కానీ ప్రజలపై భారాలు పెంచేటువంటి వ్యవహారాలకు చర్యలు తీసుకోవడం అనేటువంటి విషయం మీద కాకినాడ పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తా ఉంది. మీరు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయండి, ఆ తర్వాత ఈ యొక్క చెత్త ఛార్జీల మీద మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు. మా దగ్గర నుంచి చెత్తలు తీసుకువెళ్లి ఇప్పటికే మీరు ఛార్జీలు తీసుకుంటున్నారు, మరలా అదనపు ఛార్జీలు పెట్టారు, కానీ చెత్తల్ని ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్తా ఉన్నారా? లేదే ప్రజలు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లోనే పెట్టి తడి చెత్త, పొడి చెత్త ప్రహసనం పేరుతో అధికారులు మరి పబ్బం గడుపుతూ ప్రజల అనారోగ్యాల్ని గురి చేస్తున్నటువంటి వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరలా ఇటువంటి ఛార్జీల మోతని విధించడం అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వానికి ఎంతమాత్రం కూడా మంచిది కాదు. ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురి కాకుండా ఉండాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. కాబట్టి డంపింగ్ యార్డుల ఏర్పాటు లేకుండా కరోనా విపత్తు నుంచి ప్రజలు బయటపడకుండా ఈ యొక్క యూజర్ ఛార్జీలు అనేటువంటి పేరు మీద చెత్తల ఛార్జీలు విధించడం అనేటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.